ఆగస్ట్ 4వ తేదీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ అయిన శ్రీ కె చంద్రశేఖరరావు గారు ప్రారంభిస్తారు. ఐకానిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సృష్టి. వారు రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి శాంతి భద్రతలపైన ఎంతో ఫోకస్ చేశారు. తెలంగాణ పోలీస్ని దేశంలోనే ద బెస్ట్ పోలీస్గా తయారు చేయడానికి ఎన్నో సదుపాయాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో ముందుండాలని ఒక ఆశయంతో ఎంతో టెక్నాలజీ యాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అధునాతనమైన పెట్రోలింగ్ సిస్టమ్ డయల్ 100 ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారి ఆలోచన మేరకు ఈ అద్భుతమైన రూపకల్పన ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం వారి ఆలోచన మేరకే జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు ఇక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన టెక్నాలజీస్ ఇక్కడ సమన్వయపరిచి ఒక ఫ్యూజన్ సెంటర్ లాగా దీన్ని ఏర్పాటు చేయాలని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా చెప్పవచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని భద్రత అంతా కూడా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ దాదాపు అన్ని విభాగాలు ఇప్పటివరకు ఎక్కడైతే ఇటు సిపి కార్యాలయంతో పాటు ఇటు ట్రాఫిక్ అదేవిధంగా అన్ని విభాగాలు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడే ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉంటారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ఇక్కడి నుంచే సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం ఏదైతే 5 బ్లాకుల కింద దీన్ని విభజించారు. 5 టవర్లు అంటే టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి. ఇటు మనం ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూస్తే టవర్ ఏ కనిపిస్తుంది. ఇక్కడ టవర్ ఏ మొత్తం 20 స్టేర్స్ ఉంటాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ మొత్తం ఇక్కడ టవర్ ఏ పరిధిలోకి వస్తుంది. ఇక్కడంతా కూడా ఏదైతే ఏ టవర్ మొత్తం కూడా హైదరాబాద్ కమిషనరేట్ అంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏదైతే టవర్ బి ఇటు రైట్ సైడ్ మనం ఒకసారి చూసినట్టయితే టవర్ బి ఉంటుంది. డైల్ 100 వీటితో పాటు షీటీమ్ అదేవిధంగా క్రైమ్ సంబంధించి షీటింగ్తో పాటు ఇటు క్రైమ్ విభాగం అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. టవర్ బి మొత్తం ఇది 15 స్టేర్స్ కింద చెప్పవచ్చు. ఈ ఏరియా అంతా కూడా మనం గమనించినప్పుడు 6.42 లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించి నిర్మాణం ఏరియా చెప్పుకుంటే అందులో 4.26 లక్షల స్క్వేర్ ఫీట్ వచ్చేసి బిల్డింగ్ ఏరియా ఉంటే పార్కింగ్ సంబంధించి 2.16 లక్షల ఎస్ఎఫ్టీలో పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అంటే 4 వీలర్స్ ఒక్కసారి దాదాపు ఏదైతే 600 వరకు 4 వీలర్స్ అనేవి ఇక్కడ కింద పార్కింగ్ చేసుకోవచ్చు. అదే 2 వీలర్స్ వచ్చేసి దాదాపు 352 వీలర్స్ అనేవి పార్క్ చేసుకునేందుకు పార్కింగ్ ఏరియా అనేది కింద నుంచి కేటాయించడం జరిగింది. ఒకసారి సరౌండింగ్ ప్లేస్ అంతా కూడా మనం గమనించవచ్చు. ఏదైతే హైట్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చి 272 ఫీట్లో ఉంది. మొత్తం ఈ బిల్డింగ్ హైట్ అంతా కూడా 272 ఫీట్లో ఉంటూ ఎంతో అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన భవనం ఇది. కమిషనరేట్ భవనం కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ అంతా కూడా టవర్ ఈ మధ్యలో భాగం ఏదైతే ఉందో అది టవర్ ఈగా మనం చెప్పవచ్చు. ఇదంతా కూడా మొత్తం సీసీటీవీ మానిటరింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది. మధ్యలో ఉన్న ఏరియా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం 5 విభాగాలుగా కమాండ్ కంట్రోల్లోని విభజించి ఈ కంట్రోల్ రూమ్లో మొత్తం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్రాఫిక్ కానీ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఇక్కడికే వచ్చేస్తారు. ఇక్కడ ఒకసారి మనం పైన గమనించినట్టయితే హెలిప్యాడ్ కూడా పైన అంటే ఎమర్జెన్సీ టైంలో హెలిప్యాడ్ కూడా అక్కడ ల్యాండ్ అయ్యేటట్టు అక్కడి నుంచి ఒక 15 మందితో హెలిప్యాడ్ అక్కడి నుంచి కూడా హెలికాప్టర్లు బయలుదేరే విధంగా అత్యవసర పరిస్థితుల్లో తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడ ఆ స్థాయిలో హెలిప్యాడ్ కూడా లాంచ్ అయ్యే విధంగా కూడా నిర్మాణం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక అందమైన అత్యాధునికమైన టెక్నాలజీతో రూపొందించిన కమాండ్ కంట్రోల్ భవనంగా చెప్పవచ్చు. ఏదైతే ఈ స్థాయిలో దేశంలో ఇంత అరుదైన కమాండ్ కంట్రోల్ భవనం ఎక్కడా లేదు. తెలంగాణలో అద్భుత ఘట్టం అని చెప్పవచ్చు. ఒక రకంగా అరుదైన భవనం. దాంతోపాటు ఇదంతా కూడా ఒక గ్రీన్ బిల్డింగ్గా చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడంతా కూడా గ్రీనరీ కనిపిస్తుంది మనకి పూర్తి స్థాయిలో. ఇదంతా కూడా ఇక్కడ గ్రీనరీ అంతా కూడా కనిపిస్తుంది. అంతా దాదాపు ఒక గ్రీన్ బిల్డింగే కాదు, అధునాతన టెక్నాలజీతో ఇక్కడ
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏదైతే భవనం అనేది నిర్మాణం పూర్తయిపోయింది. ఇది దేశానికి ఒక తలమానికంగా చెప్తున్నారు. ఏదైతే ఇటు స్విట్జర్లాండ్ కానీ ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఉన్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే తెలంగాణలో ఇటు తెలంగాణకే అత్యంత అరుదైన ఏదైతే నిర్మాణంగా చెప్పవచ్చు, ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా చెప్పవచ్చు. శేషు ఏబీపీ హైదరాబాద్.